బేబీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చెఫ్. ఈరోజు మీకు పరిచయం చేసింది ఏంటో తెలుసా అండి? పప్పు చెక్కలు, అదే కట్టెగారలు అంటూ ఉంటాం కదండీ. వాటిని ఎలా తయారు చేసుకోవాలో, ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో తెలుసా అండి? ఇలా తయారు చేసి చూడండి, మీకే తెలుస్తుంది కదా. 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి, కొంచెం పసుపు, ఎందుకంటే ఈ కట్టెగారలు అనేవి కొంచెం మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి మనకి. కారం, ఉప్పు రుచికి సరిపడినంత, ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు. మీకు అర్జెంటుగా కావాలి అనుకుంటే కొంచెం హీట్ వాటర్లో వేసారంటే చాలు, 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. పల్లీలు కొంచెం వేయించేసుకొని ఇలా ఒక్కలుగా వేసేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర. కరివేపాకు అయితేనండి మనకి ఇక్కడ ఒక చిన్న కట్ట పడుతుందన్నమాట, ఇప్పుడు బజార్లో మనకి కట్ట రూపంలో ఇస్తున్నారు కదా, ఒక కట్ట తీసుకున్నాను నేను. ఒక 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను, బట్ నేను 100 గ్రామ్స్ మొత్తం వేయట్లేదండి, ఎందుకంటే ఇది కొంచెం కారం లేదు అంతగా, అందుకని ముందు నేను కలిపిన తర్వాత మళ్ళీ ఒకరు సరిపోలేదనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. జీలకర్ర మాత్రం పచ్చిదేనండి. కొంచెం మనం హీట్ చేసుకున్న ఆయిల్ అనేది దీంట్లో యాడ్ చేస్తాం. కొంచెం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి ఉన్నా పర్వాలేదండి, నెయ్యి అయినా పర్వాలేదు, యాడ్ చేసేసుకోండి. కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసేద్దాం. మిశ్రమాన్ని మొత్తం చక్కగా కలుపుదామండి. ఉప్పు కానీ ఒకవేళ ఇంకా పచ్చిమిర్చి కారం పేస్ట్ అయినా పట్టిద్ది అని అంటే మళ్ళీ మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకోండి, ఎందుకంటే మనం హీట్ ఆయిల్ పోసాం కదా, ఆయిల్ అనేది ఈ పిండి మొత్తానికి మొత్తం కలిసిపోవాలన్నమాట. అంత చక్కగా కలుపుకోండి, మనకి 10 మినిట్స్ టైం పడుతుందండి ఇదంతా కలుపుకోవడానికి. నేను ఇక్కడ హీట్ వాటర్ అనేది యూజ్ చేయట్లేదు, మామూలుగా మనం రెగ్యులర్గా వాడుకునే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మాత్రం యూజ్ చేస్తున్నాను నేను. పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకున్నానండి. ఎప్పుడైనా సరే మనకి కొంచెం ఓపిక తెచ్చుకొని పిండి ఒకేసారి ఎప్పుడైనా సరే కలపద్దండి, కొంచెం ఓపిక్గా కొంచెం కొంచెం పిండి, అంటే మనకి ఎంత అవసరమో అంత పిండిని మాత్రమే తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంచెం పిండిని ఇంకో గిన్నెలోకి రీప్లేస్ చేస్తున్నానండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా తీసుకొని ఈ మిగిలిన పిండి ఉంటుంది కదా ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టి కొన్ని వాటర్ యాడ్ చేసేసి కలిపేసుకుందామండి. మరీ గట్టిగా కలపద్దండి, మరీ మెత్తగా కలపకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చల్లటి నీరు మాత్రమే వాడుతున్నానండి, హీట్ వాటర్ మాత్రం కాదు. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కలిపి పెట్టేసుకోవాలండి, ఎందుకంటే మనము కొంచెం కొంచెం కలిపి ఉంచుకోవడం వల్ల
మనకి పిండి ఆరిపోతుందన్న టెన్షన్ కూడా ఉండదండి. ఎందుకంటే కొంచెం కొంచెమే తీసుకుంటున్నాం కాబట్టి మనకంత ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా చిన్న చిన్న బాల్స్ చేసేసుకుందామండి. చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, ఈ నిమ్మకాయ సైజు సరిపోతుంది మనకి. ఆన్ చేసేస్తున్నానండి. ఒక బౌండీలో డీప్ ఫ్రై సర్పన్ అంతా ఆయిల్ పెట్టేసుకుందాం. సైడ్ ఏమో మా పాప ఇట్లా ఉండలు చేస్తుందండి, ఇంకోవైపు మా బాబు పూరి ప్రెషర్ ఉంటుంది కదా దాంతో వచ్చేస్తున్నాడు చక్కగా. ఎప్పుడైనా సరే అండి, మనము ఇలా ప్రెస్ చేసేసుకుంటాం కదా, అంటే ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్ తోటి మనం ఇలా హోల్స్ పెట్టాలన్నమాట. కట్టగారు అనేది పొంగకుండా చాలా చక్కగా ఫ్రై అయిపోతుందండి మొత్తము. ఇలా చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఆయిల్ హీట్ ఎక్కిన ఫ్రెండ్స్, ఇవి ఒకటొకటిగా తీసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకూడదండి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకోవైపుకి మనం టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్లేవర్ మనకి కొంచెం బయట ఫ్లేవర్ కావాలి అని అంటే, కొంతమందికి ఏంటంటే మసాలా పప్పు చెక్కలు కూడా దొరుకుతాయండి. అలా అనుకున్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మన టేస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హోల్స్ పెట్టడం వల్ల ఈ పప్పు చెక్క అనేది మొత్తం ఫ్రై అవుతుందండి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఫ్రై అయిపోతుంది అన్నమాట. అంటే మనం హోల్స్ కానీ పెట్టకపోయామనుకోండి, ఇలా ఒకవైపు కాలి ఇంకోవైపు కాలకుండా అలా అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా ఫోర్క్ తోటి చిన్న చిన్న హోల్స్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయండి. బయట క్లైమేట్ కూడా ఎలా ఉందంటే ఫుల్ రైనీగా ఉంది. ఇలా వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది కదండి. ఓకే, నేను ఇంకా ఒక సర్వ్ ప్లేట్లో తీసేసుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను సర్వ్ చేసుకున్నాను. బయట మాత్రం ఫుల్ రైనీగా ఉంది, వేడివేడిగా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి చూడండి, వా ఎంత క్రంచీ క్రంచీగా ఉన్నాయో, చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై ఫుడీస్.